పాదయాత్రలో తెలుసుకున్న మహిళల కష్ట నష్టాల గురించి ఆలోచన చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకువచ్చారని, రాష్ట్రంలో మహిళలను అక్క చెల్లెళ్లు అంటూ సంబోధించే ముఖ్యమంత్రి వేరే ఎవరూ ఉండరు లేరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన మూడో విడత వైఎస్ఆర్ ఆసరా విడుదల కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, డిఆర్డీఏపీడీ సాంబశివారెడ్డిలతో కలిసి మంత్రి కాకాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెలుగు ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పొదుపు మహిళలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు మహిళలకు ఇచ్చిన గొర్రెలు, పలు రకాల యంత్రాల స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళలకు సుస్థిరమైన జీవనోపాధి ఏర్పరచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. భారతదేశ చరిత్రలో దేశంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా జంబో చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి యూనియన్ జిల్లా అధ్యక్షుడు ముత్యం గౌడ్, ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి, గ్రామ సర్పంచులు కాకి మస్తానమ్మ, అన్నాబతిన కృష్ణవేణి, ఎంపీటీసీ సభ్యులు ఎల్లంగారి వెంకటేశ్వర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏ విధంగా అంటే కనీసం ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా వీలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు అందించాలి, సంక్షేమం ఆగిపోకూడదు అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో వేరొక ముఖ్యమంత్రిగా అయి ఉంటే ఒకే మాట చెప్పుండేవాడు, నేను అన్ని ఇవ్వాలనుకున్నా అన్ని చేయాలనుకున్నా కోవిడ్ అడ్డంకిగా మారింది కాబట్టి ఇదిగో ఈ 2 సంవత్సరాలు నేను చేయలేకపోయాను అంటే ప్రజలను ప్రశ్నించుండేవాడు కాదు. అయినా సరే నా బాధ్యత ప్రజలకు సంబంధించి నేను ఇచ్చినటువంటి మాట 4 విడతలుగా ఇచ్చేస్తానని చెప్పా. ప్రతి ఒక్కరికి 4 విడతలు వైఎస్ఆర్ చేతి కింద 75,000 రూపాయలు ఇస్తానని చెప్పా, అమ్మఒడి కింద 15,000 రూపాయలు అందిస్తానని చెప్పా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుని తీరాల్సిందే అనేటువంటి లక్ష్యంతో పనిచేశాడు కాబట్టి కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఈరోజు మహిళలకు సంబంధించి కానీ లేదా ఇతర వర్గాలకు సంబంధించి కానీ అన్ని కార్యక్రమాలు టంచర్గా అమలు చేసి చూపించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాదయాత్రలో మహిళలను కలుసుకున్నప్పుడు, మహిళల యొక్క కష్ట సుఖాలు తెలుసుకున్నప్పుడు మహిళలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి మాటని మరొకసారి వాళ్ళందరికీ గుర్తు చేస్తూ అధికారం వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికీ న్యాయం చేస్తాను, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ 4 విడతలు మీకు తిరిగి చెల్లించేస్తాను అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు ఇప్పటికే 2 విడతలు వాళ్ళ ఖాతాలో జమ చేసి మన 3వ విడత కూడా ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ఏలూరులో ఈరోజు దానికి సంబంధించినటువంటి దెందులూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు ఈ 3 విడతల్లో 19,180 కోట్ల రూపాయలు మహిళల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఒక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి చూస్తే 826 కోట్లు ఈ 3 విడతల్లో మహిళా సంఘాలకు సంబంధించి ఆ సభ్యుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 30 కోట్ల 92 లక్షలు అంటే ఈ విడతలో 30 కోట్ల 86 లక్షలతో కలిపి దాదాపుగా 92 కోట్ల రూపాయలు ఒక సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంఘ బంధాల సభ్యుల ఖాతాలో జమ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కోవిడ్ లాంటి అనేక విషమ పరిస్థితులు వచ్చినా సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కొదవ ఉండకూడదని, సంక్షేమ పథకాలు ఆగిపోకూడదని, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది. అందుకే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పట్టడానికి ప్రధానమైనటువంటి కారణం. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటి లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.